ప్రజల్లో ఏదన్నా ఉందా? ఉందమ్మా, జాయిన్ అయ్యింది. అవ్వట్లేదు. ప్రైజ్ ద లార్డ్ ఆంటీ. ప్రజల నిశ్చిత నిశ్చిత నేను మీరు కనిపించలేదేంటి మధ్యలో వెళ్ళిపోయారా? మీ కెమెరా సెట్ చేసుకోరా, రేపు క్రిస్మస్ కి ఏం చేస్తారు మరి మీ కెమెరా? అక్కకు డాడీ ఫోన్ ఉంటది అక్క. ఓకే నాన్న, వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్ నిమ్మక్క, ప్రైజ్ ద లార్డ్ ఏంజలినా, ప్రైజ్ ద లార్డ్ జాయల్ జాసన్, ప్రైజ్ ద లార్డ్ డయన్స్ అండ్ సోనికా. అక్క మేము వాక్యం చెప్పి మళ్ళీ క్యారెక్టర్ చేయాలా అక్క? కంట్రాక్షన్ చెప్పాలి ఖచ్చితంగా. మెమరీ వర్స్, క్రిస్మస్ మెమరీ వర్స్ చెప్పాలి. జోయల్ క్రిస్మస్ వాక్యం నేర్చుకున్నారా? మా ఈ మధ్య జోయల్ కి ఒంట్లో బాగాలేదు అన్నారు. మళ్ళీ బానే ఉన్నాడు అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్కరోజు ఆబ్సెంట్ అయ్యాడు అన్న, మళ్ళీ వచ్చాడు. అమ్మ ఈరోజు మిన్నీ తల్లి వరల్డ్లెస్ బుక్ కోసం చెప్పిందంట మా అక్కడ క్రిస్మస్ లో. అబ్బా, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక టైలరింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది, 30 మంది ట్రైనీ టైలర్స్ వచ్చారంట, 20-25 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. ఆ బెనెట్ ఏమో ప్రిసైడ్ చేశారట. మిన్నీ తల్లి చెప్తూ, మీరు బ్లౌజులు కుడతారు కదా, రంగురంగుల బ్లౌజులు వస్తుంటాయి కదా, మీరు కోసం ఎప్పుడైనా ఆలోచించారా అంటూ ఆ బ్లౌజులు కుట్టడం వాటి మీద సబ్జెక్ట్ ఎత్తుకుంటూ వరల్డ్లెస్ బుక్ లో వచ్చిందట. వచ్చేసి అవన్నీ చెప్పేసిన తర్వాత అందరికి ఒక్కొక్క వరల్డ్లెస్ బుక్ ఇచ్చిందట. హ్యాపీ క్రిస్మస్. 30 మందికి ఇచ్చిందట. ఆ రాజేష్ సాత్పూడి గారు ఎంత హ్యాపీ అయిపోయారో. చాలా సంతోషం అంటే మన ప్రొడక్షన్ వాడబడుతుంది అనేసి సంతోషం అనమాట. అంటే మీ కష్టం వృధా పాలేదమ్మా, కొద్దిమంది అయినా వాడబడుతున్నారు. అంకుల్ అమ్మా, మా కిడ్డీ బ్యాంక్ లో 48 ఉన్నాయి అంకుల్. వండర్ఫుల్ వండర్ఫుల్. 48 రూపీస్ వచ్చేసినాయి అప్పుడే. ఎప్పటి నుంచో దాస్తున్నాం అక్క. వెరీ గుడ్ నాన్న, దయాలి దయాలి. అందరం కలుసుకోవాలి మనం అక్కడ హ్యాపీగా. వెరీ గుడ్. అందులో వేసిన ప్రేయర్ చేయాల మేము అక్కడ అందరం కలుసుకోవాలి. ఎస్ఏఎం మాకు హెల్ప్ చేయండి, మా జర్నీలో మీరు హెల్ప్ చేయండి, ప్రోగ్రామ్ లో హెల్ప్ చేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి ఎస్ఏ అని అందులో వెయ్యాల. అప్పుడు ఇంకా 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 ఎన్ని వచ్చేస్తాయి, సమృద్ధికి ఇస్తారు దేవుడు. ఏంజలినా నువ్వు కూడా వేసుకోవా? నీ కిడ్నీ బ్యాంక్ లో ఉన్నాయా? వెరీ గుడ్. రుచిత, వెరీ గుడ్. జోయల్, జోయల్ జాసన్, మీరు యానీ గ్రేస్, హదస్ సార్, ప్రజల నీకు డి బ్యాంక్ లేనున్నాయి? నాకు డి బ్యాంక్ లేదక్క. నీకుండా ప్రత్యేకంగా బహదూరపు బాట సారి ప్రజ్వలక్క. నేను ఇంగ్లీష్ లో ఈరోజు లాట్స్ ప్రేయర్ చేస్తాను అక్క. ష్యూర్ తల్లి. ఓకే, మరి కళ్ళు మూసుకోవాలి ప్రేయర్ అంతా. ఓకే, థ్యాంక్ యూ అక్క. దేవరాని ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అక్క. అక్క నేను తెలుగులో లార్డ్ ప్రే చేస్తాను అక్క. ఓకే అమ్మా, నువ్వు కూడా కళ్ళు మూసుకోవాలి.
ప్రేయర్ అంతా అట్లా అప్పుడే ఇస్తా, లేదంటే ఇవ్వం. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. ప్రైజ్ ద లార్డ్ దేవరాణి అక్క. అరే పెద్దలక్క, అయితే ప్రేయర్ లో కళ్ళు మూసుకపోతే అక్కడ ఇంటూ పెట్టేస్తున్నావు అక్క? పెట్టేస్తున్నాం అక్క. పిల్లలు ఈ పాయింట్ మీరు గమనించారో లేదో, ప్రేయర్ టైమ్ లో కళ్ళు మూసుకోకుండా చేతులు జోడించకుండా ఉంటే అక్కడ ఇంటూ పడిపోతుంది అంట పిల్లలు. రెడ్ మార్క్, రెడ్ మార్క్ ఉంటే డేంజర్ లోకి వెళ్ళిపోతుందంటే మనం, డేంజర్ జోన్. రెడ్ మార్క్ ఉండకూడదు, మనం గ్రీన్ ఉండాలి కదా. సరేనా, ఈసారి అలా ఉందామా? ఓకే శారన్ బాగున్నావా? ప్రైస్ అలాన్ తన్వి, ప్రైస్ అలాన్. ప్రైస్ అలాన్ అమ్మక్క. వెరీ గుడ్ తన్వి, నిన్న నీ వర్క్ కూడా చూసాను, చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. ఓకే అక్క, స్టార్ట్ చేద్దామా? రాదక్కా అక్క, నేను లార్డ్ స్ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్తాను అక్క. లార్డ్ స్ప్రేయర్ కాదు కాదు, ఎవరు సోని జయంత్, రేపు నువ్వు రాసుకొని చూసి చెప్తావా? నువ్వు రాసుకొని చూసి చెప్పు, సరేనా? ఓకే, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ క్రిస్మస్ అక్క. రేపు అక్క, రేపు నేను చర్చ్ లో గిటార్ వాయిస్తాను అక్క సాయంత్రం. చెప్పండి. ఇంకో గుడ్ న్యూస్ అన్న, మ్యూజిక్ మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళి మహర్షి గారు చెప్పాలి. మహర్షి గారు చెప్పావా సన్వి? చెప్పు. ఇప్పి నోట్ ప్రే చేయను అంకులు, నేను ప్రే చేస్తాను. ఏ పాట ప్రే చేస్తావు? అంకుల్ నేను సైలెంట్ నైట్ హోలీ నైట్ ప్లే చేస్తాను అంకుల్. మహర్షి అంకుల్ గారు ఇచ్చిన నోట్స్ ఏనా? అవునా అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రేపు మనకి 1 అవర్ ప్రోగ్రామే ఉంటుంది, ఇక్కడ ప్రోగ్రామ్ లో కూడా అటెండ్ అవ్వండి, సరేనా? దేవరాణి అక్క అన్మ్యూట్ చేసుకోండి. అక్క చెప్పండి. ప్రేయర్ చేయండి అక్క. పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించండి. 1 2 3 అంటాను. 1 2 3 మీ మీ పొజిషన్స్ కి వచ్చేయండి. ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువైనా ఈ దినము నాయన, చిన్న బిడ్డలందరూ కలిసి కూడుకొని తండ్రి ఇదిగో సండే స్కూల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి, మీరు అధ్యక్షత వహించి సహాయం చేయండి. గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవు నాయన తండ్రి. ఇదిగో మీరైతే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా పరలోకం నుండి నాయన మా కొరకు మానవ రూపిగా వచ్చారు. నీకు స్తుతులు తండ్రి. తండ్రి నాయన నీకు స్తుతులు, వందనాలు. ఆర్గనైజ్ చేస్తున్న అంకుల్ని ప్రభు, అక్క వాళ్ళని, ఇంకా నిన్నేని నాయన ప్రజలని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి. ఇంకా పిల్లలందరూ కూడా ఎంత యాక్టివ్ గా ఉండడానికి కూడా మీరు సహాయం చేయండి. అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి. కృప కలిగిన రక్షి కూడా ఈ ప్రోగ్రామ్ ఆది నుండి అంతం వరకు నన్ను మీరు అధ్యక్షత వహించి మామూలు నుండి నడిపించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను చేసిన బాధ్యతప్పుడు దయతో మన చేసినామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 1 2 3 ప్రైస్ లార్డ్ అందరికి. ప్రైస్ లార్డ్ దేవరాణి. ఒక్క మాట, మనం పేరు ఏది చెప్పినా వెనకాల చెల్లి కానీ అక్క కానీ ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా? ఎవరు పేరు ఎత్తినా వెనకాల చెల్లి అక్క. ఈ సండే స్కూల్ వాళ్ళు, ఈ చిన్నపిల్లలు తప్ప మెయిన్ మనకి ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించినా కానీ చెప్పండి, మిన్నీ అక్క, వెనక అనియా, వాళ్ళు నీకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ అలానే మనం పిలవాలి. అప్పుడు పిల్లలందరూ కూడా అట్లానే పిలవడానికి ప్రయత్నం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మిన్నీ అక్క, మిన్నీ అక్క,
అయ్యో నెట్వర్క్ బాగాలేదు. నాదేదో అయిపోయింది. అది వాళ్ళు స్పాట్ లైట్ చేస్తే ఓకే వచ్చింది. అది చక్కటింది. ప్రైస్ ది లార్డ్ మిమ్మీ అక్క ఎక్కడో ఉన్నాం మాకు కనిపించట్లేదు చీకట్లో. మినిసలి ఆ కార్నర్ లైటింగ్ వస్తుంది కదా అక్కడ కొంచెం అడ్జస్ట్ చేయమా ఆ కార్నర్ లైటింగ్ రాకుండా. నాకైతే ఏమి కనిపించట్లేదు. నెట్ కొంచెం స్లో ఉందమ్మా అక్కడ కూడా స్లో చాలా స్లో. మీ వీడియో హ్యాంగ్ అయితే హ్యాంగ్ అయింది ఇప్పుడు అంటే మీ వీడియో హ్యాంగ్ అయింది. మిన్ని తల్లి నమస్కారం పొజిషన్ లో ఉంది మాకు ఇప్పుడు. నమస్తే పొజిషన్ లో ఉంది. కనిపిస్తుందా? లేదు. అసలు ఏమి లేదు మాకు ఫుల్ బ్లాక్ గా ఉంది. పర్లేదు ఈరోజు యాక్షన్ సాంగ్ ఫుల్ బ్లాంక్ గా వెళ్తుంది. ఓకేనా మీకు? హ్యాపీ క్రిస్మస్ లో ఏంటక్క అన్నయ్య మీరు చూస్తూ ఉండండి నేను సిగ్నేచర్ సాంగ్ ప్లే చేస్తాను. సన్నీ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు సన్నీ? లేడు ఇక్కడ. ప్రొసీడ్. మిస్ అయిపోయావు మాకు. అక్కమ్మ కనిపించట్లేదు. లేదక్క అదే పిల్లలు కమ్ ఆన్ డు ఇట్ అక్క. అన్నయ్యా బ్లాక్ పైన మేము చేయగలం. పిల్లలు ఎలాగంటే పిల్లలు అందరూ యాక్షన్ సాంగ్ పొజిషన్ లోకి వచ్చేయండి. చేద్దాం మనల్ని చూస్తుంది అక్క ఎలా చేస్తున్నారు అని. సరేనా చూద్దామా? నేను కూడా బాగా చెప్తాను. ఆపకు ప్లే చేయి. లేకపోతే ప్రజలను నువ్వు ప్లే చేస్తావా? నువ్వే స్పాట్లైట్ లో ఉన్నావు బాగా చేయాలి.
సాంగ్ రాగానే సూపర్ చేస్తుంది అందుకే స్పాట్ లైట్ ఎవరికి వినిపించట్లేదు కంగారు లేదు నా దగ్గర ఉన్న సాంగ్ ప్లే చేసిస్తా లేదంటే పిల్లలు ఇలాంటప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన చేస్తుండాలి ప్రభా సహాయం చేయండి మిన్నకు బెన్నెటకు సల్లకి సభ సహాయం చేయండి మా అందరికి సహాయం చేయండి ప్రేయర్ చేస్తుండాలి అప్పుడు ఎస్ఏ మనకు హెల్ప్ చేస్తారు కదా ఓకే సిగ్నేచర్ సాంగ్ ప్లే చేస్తాను ఫర్ టైం బీయింగ్ జేమ్
చాలా బాగా చేశారు. జాయిల్ అయితే పరుగు పరుగు లోపలికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఈ రోజు అందరికి చాలా కట్ అయిపోతూ ఉంది. ఏంటి పిల్లలు, అందరికి సిగ్నల్ కొంచెం ప్రాబ్లమ్ ఉన్నట్టుంది కదా. మిమ్మ అక్క అయితే కనపడలేదు కానీ సన్నీ సోని వాళ్ళు కనిపించారు ప్రజల. అవునా అక్క, నాకు సన్నీ సోని వాళ్ళు కూడా కనిపించలేదు. తాటకూడి సన్నీ తాటకూడి అనేది కనిపించింది. అది కనిపించింది కానీ సన్నీ కూడా రావట్లేదు కదా. కనిపించింది, మళ్ళీ పోయారు. ఇది సన్నీ తాటకూడ పాప కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చింది, లేదు అవ్వట్లేదు వాళ్ళ స్పాట్ లైట్. యాక్షన్ సాంగ్ అలా ఉంచేద్దాం. ఓకేనా, మెమరీ వచ్చేసి వెళ్ళిపోదామా? అయిపోయింది, హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా. మళ్ళీ ఈ రోజు ప్రాక్టీస్ కూడా ఉంటారు కదా ఒకసారి. ఓకే మిన్నీ, అక్కడ కదిలింది మీ హోంవర్క్స్ తో రెడీగా ఉండండి. ఓకే, వర్స్ గ్రేస్ గ్రేస్ ప్రైస్ ద లార్డ్ తల్లి. ఏందన్నా మీ హోంవర్క్? దేవరాణి అక్క, వెరీ గుడ్ డ్రెస్. క్లాప్స్ కూడా ఇచ్చేయాల. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. అని తల్లి అక్క ఎక్కడ? అని తల్లి ఎక్కడ? గ్రేస్ వస్తుందా? బేగర్ అమ్మను మరి స్కిట్ ప్రాక్టీస్ చేయాలి కదా. ఓకే, అక్క ఏం చేయలేదా మరి హోంవర్క్? మీది అక్కది, అదేనా హోంవర్క్? ఇది నాది అక్క.
ఓకే అక్క వెరీ గుడ్ మరి ప్రేయర్ పాయింట్ ఏది ప్రేయర్ పాయింట్ ఈరోజు రాయలేదు అక్క మార్క్ పడదు ఈరోజు ప్రేయర్ పాయింట్ రాయకపోతే అక్కడ మళ్ళీ ఇంటూ పడిపోతుంది రెడ్ మార్క్ పడిపోతుంది నానా తల్లి రాసుకుంటే నీకు అక్కడ గ్రీన్ ఎల్లో చేస్తానక్క అయితే రేపు వస్తానమ్మా ఓకే ఏ రోజు పాయింట్స్ ఆ రోజే మరి ఈరోజు మిస్ అయిపోయారు మరి చూసుకోండి ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న మెమరీ వర్స్ ప్రియో మ్యూట్ చేసేసుకున్నారు అన్మ్యూట్ తెలీదు అక్క అయ్యా ఈరోజు బోల్డ్ తెలియలేదా యాక్టివిటీ తెలిసి మెమరీ వర్స్ ఎలా తెలియకుండా ఉండింది ఓకే నాన్న రేపు ఓకే గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ ప్రైస్ తలాడు నాన్న ప్రైస్ తలాడు అక్క ప్రేర్ నడుచక్క Okay. Anything you say to a wiser, they will make a wiser. Proverbs chapter 9:9. యెహోవాకు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానములకు మూలము. సామెతలు 9:10. ఏంటి దేవరాని నిన్న ఏంటి వాక్యం ఏంటి నిన్న? నాది వేరే క్లాస్ అక్క వేరే అక్క దాని. ఆహా ఆ ఓకే ఓకే. ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ ప్రేయర్ నోట్స్ ఏది ఉన్నా అక్క హోంవర్క్ అక్క ప్రేయర్ నోట్స్ చూపిస్తున్నప్పుడు ఇది ప్రేయర్ నోట్ ఇది హోంవర్క్ అని చెప్పండి నాన్న మాకు వర్క్ ఈజీ అయితే ఓకే ఓకే అక్క ఓకే మీరు ఎప్పుడన్నా okay very nice devran very good snehit praise the lord thank you 7 8 9 10 20 30 40 50 60,000 thank you akka your child is praise the lord Praise the Lord. Anka, add your dinner medals. Very good. Super, Nana Nuvu. Very good, Charles. Anka, pen or book. Okay. Very good, Charles. Okay. Memory was. Okay, memory. దావీదు పణ్యమందు పణ్యము దావీదు పణ్యమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన అబ్బు అయినా ప్రభు అయినా క్రీస్తు లూకా 2:11 వెరీ గుడ్ పద్యం చార్లెస్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70,000 Thank you, Akka. Praise the Lord. Praise the Lord. God bless you. Next. Next. Okay. Sunday. Praise the Lord, Akka. Praise the Lord.
నోట్స్ అక్క అక్క ప్రేయర్ పాయింట్స్ అక్క యాక్టివిటీ అక్క వెరీ గుడ్ అక్క మెమరీ వర్స్ చెప్తున్నా అక్క ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ ప్రొవర్బ్స్ 9 చాప్టర్ 10th వర్స్ ప్రేసనాడు అక్క అక్క నేను స్టార్ కూడా తయారు చేసేసుకున్నాను అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అక్క ప్రేసనాడు అక్క నెక్స్ట్ జయంత్ ప్రేసనాడు అక్క Praise the Lord. Akka, memory was sanko kunda vele class drasu nakka tarvat suggest nakka. Okay, Nana. Very good. Very good. God bless. Sala bond, Nana. Very good. Happy Christmas. Hi. Hi. నించండి వావ్ సూపర్ సోనిక గొల్లడి కాపర్ యోసేపు బాగుంది సోనిక వెల్ డన్ వెరీ గుడ్ స్టార్ట్ పైన స్టిక్ పెట్టావు అనుకో అలా ఉండిపోద్ది కింద పడకుండా ఓకే చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చాలా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అక్క దేవరాణి చాలా అలర్ట్ గా ఫాస్ట్ గా అయిపోవాలి వెంట వెంటనే వాళ్ళతో మాట్లాడాలి పిల్లలు శ్యామకు వచ్చేసారు చూసుకోండి మరి బాగా చూపించాలి ఓకే జవాన్ ఏంటక్క మాకు భయం ఏంటి మేము బాగా చూపిస్తాం పిల్లలు చూపించండి బాబు పిల్లలు చక్కగా చూపిస్తాం కదా మనం జవాన్ చూపించి తొందరగా గుడ్ బాయ్ గగన్ అయ్యో అన్నంతకన్నా ఫాస్ట్ అవ్వట్లేదు నువ్వు అక్క ప్రేయర్ బాగా చూపిస్తున్నాను వెరీ గుడ్ అక్క హోంవర్క్ అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ ప్రొవర్బ్స్ 9 వర్సెస్ 10 ప్రేస్ లార్డ్ అక్క వెరీ గుడ్ గగన్ గగన్ ఒక్కసారి గగన్ ఒకసారి నిన్న లెసన్ ఏంటో చెప్పవాట్లు చెప్పవు మాటకి మ్యూట్ చేసేసుకుంటావు ఓకే అన్మ్యూట్ చేసుకో అక్క నిన్న లెసన్ వైస్ మెన్ ఎట్లా అంటే ఎట్లా వచ్చారో అక్కడికి పశువులు పాకి నేర్పించారు అక్క అక్క ఆ స్టార్ అని చూసేసి నడుచుకుంటా అంటే మనకి జ్ఞానము ఎట్లా వచ్చిద్దో నేర్పించారు అక్క అక్క God bless you. Happy Christmas. Very good, Gagan. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Very good. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే ఏ జ్ఞానం నాకు మూలమో సామెతలు 9 వర్సెస్ 10 బయట ఉందక్క అయితే 500 డేస్ కి చెల్లె వస్తుందా నువ్వు వస్తావా 500 డేస్ కి చూస్తానక్క చూస్తావా 500 డేస్ కి వస్తావా రావా చూస్తా చెల్లిని చూస్తావా ఇప్పుడు శ్యామక్క ప్రైస్తులాడు అందరికి ప్రజ్వల నిమ్మి ఇంకా ప్రైస్తులాడు అక్క అన్నకి ప్రైస్తులాడు ప్రైస్తులాడు అన్న ప్రిన్సీ నువ్వు 500 డేస్ కి వస్తావా మరి సండే స్కూల్ కి రావాలి 500 డేస్ కి రావాలంటే లేదంటే సమ్మ కూరుకో
ఇంటికి లాక్కొచ్చేస్తా. ఇంటికి లాక్కొచ్చేస్తారట. కూర్చో ఇక్కడే ప్రిన్సీ. ఓకే ఓకే అక్క. గాడ్ బ్లెస్ యు తల్లి. హాయ్ జోయల్ జసన్. ఎవరైనా భలే ఉంది, చాలా బాగుంది. అసలు ఎంత సింపుల్ గా డ్రా చేశారా బాబు. ఆర్కి మేఘాలు అడ్డొచ్చు కొంచెం, అలా షేప్ కట్ అయిపోయింది అంతే. ఎందుకు రాదు ఇంకా? ఇప్పుడు వేసే పుట్టలే మనకు నీళ్ళు, అసలు ఇప్పుడే పుట్టారు కదా. ఓకే చెప్పండి. చెప్తున్నారా మెమరీ వర్క్స్? చెప్తున్నారా తిను మెమరీ వర్క్స్ చెప్తున్నావా? Praise the Lord. Happy Christmas. God bless you. Next. Joel. Joel. Interesting. Praise the Lord. Akka. Praise the Lord. Very good. Very good, Joel. నువ్వు ఇప్పుడు పెన్సిల్ తో గీతలు పెట్టిన బుక్ చూపించవా, అక్కడ ఏం చేస్తున్నావో చూస్తాను ఒకసారి. అక్క కొంచెం చూడాలని యాంగ్జైటీగా ఉంది అందుకే. ఏం చేయాలి చూపించేసా నా కింద, నా కింద బుక్ ఉంది కదా పెన్సిల్ గీతలు పెడుతున్నావు, చూపించాది ఏం బుక్? బుక్ సిటీ ఆఫ్ డేవిడ్ a savior who is Christ the Lord. Luke chapter 2 verse 11. Thank you akka. Praise Lord nana. Joel kachithanga ee memory verse nechukovali Joel, sarena? నువ్వు ట్రై చే, రోజు చదువుతా ఉండు ఖచ్చితంగా. మళ్ళీ జనవరి ఫస్ట్ వచ్చేసరికి ఆ వాక్యం నేర్చుకోవాలి, ఎందుకంటే ఆ వాక్యంలో గొప్ప సత్యం ఉంది కాబట్టి మనం నేర్చుకోవాలి, సరేనా? ఖచ్చితంగా నేర్చుకో. ప్రతిరోజు నువ్వు బాగా చెప్తున్నావు కదా, ఇది కూడా నువ్వు బాగా చెప్పాలి. ఓకే గాడ్ బ్లెస్ యు, హ్యాపీ క్రిస్మస్. నెక్స్ట్ ఏంటి హ్యాపీ? ఎవరు చేశారు అది? నువ్వే చేసావా? అబ్బాబ్బ ఎంత బాగుందో నిజంగా నువ్వు చేసిన స్టార్. పుట్టి ఉన్నాడు క్రీస్తు రెండు పదకొండు రిజల్ట్. ప్రైజ్ ద లార్డ్ నానా. గాడ్ బ్లెస్ యు, చాలా చాలా బాగా చేసావు, హోంవర్క్ కూడా బాగుంది, నువ్వు మెమరీ వర్క్స్ కూడా చాలా బాగా చెప్తావు. గాడ్ బ్లెస్ యు, హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్ రియా. ప్రైజ్ ద లార్డ్.
హోంవర్క్ అక్క. దావీదుపట్నం నేడు రక్షకుడు మీకల్కు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:2 11. Very good, happy. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. Very good. God bless you. Happy, happy Christmas. Next. Praise the Lord. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. వెరీ గుడ్ బనుశ్రీ. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ బానుశ్రీ భానుప్రకాష్ రెడ్డి. చెప్పి వచ్చేసి తమ్ముడు వదిలేసి 500 డేస్ కి. ఓకేనా తమ్ముడు? రావద్దా 500 డేస్? ఓకే అంట. అక్క ఎక్కడ దొరికిద్దో? తమ్ముడు కూడా రావాలి కదా మనకి. అక్కడ కూడా వచ్చి ఆడుకోవడానికి వెళ్ళిపోతే ఏం చేయగలదు పాపం బానుశ్రీ. కూర్చోబెట్టు మా ప్రేయర్ చేయి తమ్ముడు కోసం. వచ్చి కూర్చోవాలని. గాడ్ బ్లెస్ యూ నాన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. అక్క మెమరీ వర్స్ ఇంకా ప్రేయర్ పాయింట్ అక్క. ఫర్ అంటూ యూ ఇస్ బోర్న్ దిస్ డే ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ అ సేవియర్ హూ ఇస్ క్రైస్ట్ ది లార్డ్. లూక్ చాప్టర్ 2:11. హోంవర్క్ చాలా చాలా. వెరీ గుడ్ ఆకాష్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 10, 10,000. 11, 12, 13, 20, 30, 40. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ ఆకాష్. ఎందుకు రా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా చాలా బాగా వేసాం. ఓకే నాన్న. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్. రాజ్ కమల్ అక్క వచ్చినట్టుంది ఇప్పుడు. అన్మ్యూట్ చేసుకోవచ్చు అక్క మీరు. రోహిణి, రోహిణి మా చెట్టు మిస్సింగ్. ఈ రోజు చెట్టు కింద కూర్చోలేదే. రోహిణి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50. ఓకే పిల్లలు, ఇంకెవరు హోంవర్క్స్ అన్నా మేము చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తాం. అక్క మీరు అన్మ్యూట్లో ఉన్నారు. నిమ్మక్క హోంవర్క్ చూపించాలి ఇప్పుడు. చూపిస్తా, నాకు భయం ఏంటి, చెప్పేస్తా లెసన్ కూడా.
చెప్పండి అక్క. ఏంటి ఇంకా టైం ఉంది కదా, చెప్పేస్తే అప్పుడు మేము తొందరగా అక్కడికి ప్రాక్టీస్. ఓకే ఓకే, నేను రెడీ. మిన్నీ అక్క ఇప్పుడు బాగుంది కొంచెం. మిన్నీ అక్క అక్కడికి వెళ్ళిపోయి మారిపోయింది. అసలు మిన్నీ అక్కలో లేదు, సోనియా వాళ్ళ పెద్ద అక్కలా ఉంది. చెప్తాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా 2:11. వెరీ గుడ్, ప్రైజ్ గాడ్, గాడ్ బ్లెస్ యు, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. సోనీ సూపర్, భలే చెప్పావు. వావ్, అక్కడ ట్రైనింగ్ బాగుంది. ఎల్లక అక్కడ ట్రైనింగ్ బాగుంది. అదే 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 అనుకుంటున్నా. అంతే కదా అక్కడ మరి అక్కలంటే అంతే. మరి మాకు అలాగే చెప్పాలి. అక్క పక్కన చూస్తుంటే సేమ్ డిట్టో. ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించలీనా? ఓకే. Praise the Lord, Akka. Praise the Lord, Uncle. Akka, the memory verse, Akka. Very good, Angelina. Akka, memory verse, Chaptan, Akka. Proverbs 9:10. The fear of God is the beginning of wisdom. Proverbs 9:10. Akka, the memory verse. Thank you, Akka. Very good, Angelina. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 10,000. God bless you. Thank you, Akka. 80, 90, 10,000. Okay. Inkevaru homework chupichadaniki? Inkevaru nanu? Shavakka enduku raavutunnaru? ఓకే, మరి నిమ్మకి ఇచ్చామంటుంది కాబట్టి టైము గబగబా చెప్పేసుకుందాం. ఓకే పిల్లలు, మరి ఇంకా మీరు డైవర్ట్ అవ్వాలి, చక్కగా చూపించారు. ఓకే, మనం ప్రార్థన చేసుకుని లెసన్ స్టార్ట్ చేసుకుందాం. ఎసైతే ఎంతమంది మాట్లాడదాం అనుకుంటున్నారు చెప్పండి. ఒకళ్ళిద్దరేనా? ఓకే ఓకే. అయితే ఎవరికైతే ఏసైతో మాట్లాడాలని ఉందో, తర్వాత ఏసై మనతోటి ఏం మాట్లాడతారో వినాలని ఉందో, వాళ్ళు చేతులు జోడించి కళ్ళు మూసుకొని చక్కగా మోకరిస్తే ఏసై వచ్చేస్తారు మన మధ్యకి. ఓకే. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలు తండ్రి ఈ సమయంలోనైనా చంటి బిడ్డలందరూ చేరి నిన్ను స్తుతిస్తూ ఉంటాడుగా, ఆరాధిస్తూ ఉంటాడుగా. నువ్వు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు నాయన. మరి అనేక మంది బిడ్డలకు ఆన్లైన్ క్లాసెస్ వలన కానీ తండ్రి, మరి కొన్ని కారణాల వలన ప్రభా వాళ్ళు అబ్సెంట్ అవుతూ ఉంటుండగా, నీ చిత్తం మీద వారందరినీ కూడా మీరు తోడుకొని రమ్మని అడుగుచున్నా. వాళ్ళకి ఆసక్తిని మీరు కలిగించండి. అనేక విషయాలు వాళ్ళు ప్రభా మిస్ అవుతున్నారు తండ్రి. నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి ప్రభా, మీరు అవకాశాన్ని కల్పించండి. అలాగే నాయన చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెడుతున్నాం. బిడ్డలు ఇప్పుడు నాయన తెలుసుకుంటున్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ చెప్తున్నా. నన్ను వింటున్న బిడ్డలను కూడా మీరే మరుగుపరిచి మా స్థానంలో మీరుండమని అడుగుచ్చు. బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ మీ చేతులు అప్పగించుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు 3, 2, 1. షారోన్ వల్లే మోకరిస్తుంది కింద. ఓకే, చాలా మంది పిల్లలు ఉన్నారు కిందన మోకరించి చక్కమల్ల పైన లేచి కూర్చుంటున్నారు. ఏసే వాళ్ళు బహుగా దీవిస్తారు. మామూలుగా ప్రార్థన చేసే కంటే మోకరించి ప్రార్థన చేస్తే ఏసే వచ్చేసి ఇలా జతేసేసుకుంటారు పిల్లలు. ఓకే, అయితే ఈరోజు మనం వాక్యంలోంచి బైబిల్ గ్రంథంలోంచి చిన్న వాక్యాన్ని చదువుదాము. దావీదు కీర్తనలు
దావీదు రాసిన కీర్తన 37 అధ్యాయం 9 వచనం పార్ట్ బి చదువుతున్నా, అంటే కింద లైన్ చదువుతున్నా. 37 అధ్యాయము దావీదు కీర్తనలు 9 అధ్యాయము. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. అన్న కీర్తన గ్రంథం అనండి, దావీదు కీర్తన అనకండి, ఎందుకంటే అన్ని దావీదు రాయలేదు కదా. ఇది దావీదే రాసింది అండి. అది ఒకటి రాసిన కీర్తన గ్రంథంలో దావీదే రాసింది. ఓకే అన్న, అదే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే 37 అధ్యాయము 9 వచనం పిల్లలు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. వీలైతే అధ్యాయం అనే మాట మానేద్దాం అమ్మా. ఓకే అన్న. అధ్యాయం అంటే ఒక స్టోరీ రన్ అవుతే అధ్యాయాలు ఉంటాయి, అధ్యాయాలు ఏ కీర్తన ఆ కీర్తన ఇండివిజువల్ స్టోరీ కదమ్మా. 37 కీర్తన అలా అందాం, అలా అందాం పిల్లలు. 37వ దావీదు కీర్తన, 37వ దావీదు కీర్తన 9వ వచనం. అలా కాదు అమ్మా, చెప్తా. 37 కీర్తన దావీదు రాసింది అలా. అవునన్న, దావీదు రాసిన, దావీదు రాయడం అనేది ఇండివిజువల్ గా చెప్తాం. ఒకటో కీర్తన రెండో కీర్తన అంటే పిల్లలకు మనం అలవాటు చేద్దాం అమ్మా. ఓకే ఓకే పిల్లలు. ఓకే అయితే 37 కీర్తనలో మనం చూసినట్లు 9వ వచనంలో ఎంత చక్కటి మాట ఉంది కదా, ఎవరు దేశాన్ని స్వతంత్రించుకుంటారు, లేకపోతే ఎవరు గొప్పవాళ్ళు. దేశాన్ని స్వతంత్రించుకోవటం అంటే చిన్న మాట కాదు కదా పిల్లలు. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు, అంటే చాలా గొప్పవాళ్ళు అవుతారు, అందరి ముందు పేరు పొందుతారు, లేకపోతే ఇంకలా అనమాట. అయితే మనం కూడా మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ చాలా పేరు పొందిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు పిల్లలు. వాళ్ళందరూ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా మామూలుగా నార్మల్ గా ఉండొచ్చు, గొప్పవాళ్ళు ఉండకపోవచ్చు. పేపర్లు అమ్ముకుంటూ, లేకపోతే ఇంకా ఏదో చిన్న చిన్న హోటల్స్ లో పనిచేసుకుంటూ, స్ట్రీట్ లైట్స్ కింద చదువుకుంటున్న వాళ్ళు కూడా చాలా హై పొజిషన్స్కి వచ్చారు అని అంటే వాళ్ళు జ్ఞానం సంపాదించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తే వాళ్ళు కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే వాళ్ళ మీద మరలా దేవుని దయ, దేవుని కృప ఉంటే వాళ్ళు ఎంతో హై పొజిషన్ లో ఉండటం మనం చూస్తున్నాం పిల్లలు. అలాగే మనం కూడా చిన్నప్పటి నుంచి ఏసైలో ఎదుగుతూ ఉంటే, ఇప్పుడు మీరందరూ కూడా ఏసై గొప్ప అవకాశం ఇచ్చారు మీకు కదా, ఎంతో మందికి లేదు ఈ ధన్యత. మీరైతే ప్రతిరోజు కూడా, అసలు ప్రతిరోజు మీరు చిన్న పిల్లలైనా కూడా బైబిల్ వాక్యాన్ని చదువుతున్నారు, ధ్యానిస్తున్నాము, అనేక విషయాలు మీరు నేర్చుకుంటున్నారు, మేము నేర్చుకుంటున్నాం. ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చారని అంటే, మనం ఈ లోకంలో చెడ్డ పనులు చేసుకుంటూ చెడ్డ ఆలోచనలకు వెళుతూ అలా కాకుండా ఏసయ్య మనల్ని ఒక్క చోటలాగా భద్రం చేసేస్తారు పిల్లలు, జూమ్ అనే దానిలో భద్రం చేసేస్తారు పిల్లలు కదా. మరి ఎంత గొప్ప అవకాశమో. మరి మనందరం కూడా ఏసీలో ఎదుగుతూ ఉన్నాము అని అంటే, మీరందరూ పెద్దోళ్ళు అయ్యేసరికి చాలా హై పొజిషన్స్ లో ఉంటారు పిల్లలు, మీకు నమ్మకం ఉందా అలాగా కదా. మనం బైబిల్లో కూడా సమూయల్ని చూసినా, మోషేని చూసినా, చాలా మంది ఏలియా ఏలీషాలు, మరి పెద్ద అయిన తర్వాత మనకి తెలుసు, అంటే చిన్నప్పుడు కూడా వాళ్ళు అలాగే ఎదుగుంటారు కదా. మోషేకి కూడా వాళ్ళ మమ్మీ చాలా నేర్పించింది, సమూయల్కి వాళ్ళ మమ్మీ చాలా నేర్పించింది కదా, యోసేపుకి వాళ్ళ డాడీ కూడా చాలా నేర్పారు కదా. మరి అవన్నీ వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిన తర్వాత అనేక మందికి, వాళ్ళు దేశ ప్రజలందరికీ కూడా ఒక రోల్ మోడల్స్ లాగా ఉండటం, వాళ్ళందరికీ హెల్ప్ చేయటానికి కూడా దేవుడు వాళ్ళని హెచ్చయిన స్థితిలో ఉంచాడు పిల్లలు. కాబట్టి మనం కూడా చిన్నప్పటి నుంచి కూడా మీకు ఎంతో గొప్ప అవకాశం వచ్చింది. మాకు కూడా, మా చిన్నప్పటి నుంచి నేను నిమ్మక్క కూడా ఏసైలో ఎదగటానికి మాకు మంచి సండే స్కూల్ అక్కడ ఉంది, మేము ఎదిగిన చోట, మేము పెరిగిన చోట, మాకు ఇల్లు ఉన్న చోట. కాబట్టి ఏసై అలాగ మనకు అవకాశాలు ఇచ్చి ఈ రోజు కూడా మనం ఆయన చేయి పట్టుకొని నడిచేలా చేస్తున్నారు పిల్లలు. కాబట్టి మీరు చాలా మంది మానేసిన పిల్లలందరూ కూడా వినగలుగుతున్నారా? లేదు. కాబట్టి మీరేం చేస్తారంటే, ఏసై మంచి లెసన్స్ మనకు చెప్పిస్తున్నారు, మీరు వచ్చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చారు. ఎందుకంటే మీకు వచ్చిన బ్లెస్సింగ్స్ వాళ్ళకు కూడా రావాలి కదా పిల్లలు, మనందరం కూడా వాళ్ళని కూడా పిలుద్దాం. అయితే మరి బైబిల్లో నుంచి మనం కొన్ని లెసన్స్ నేర్చుకుంటున్నప్పుడు మనకి తెలిసిన డేవిడ్ దావీదు గురించి మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. అయితే ఇప్పుడు కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాము, చాలా విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటూ ఎదుగుతున్నాం కదా. అయితే మనకి ఈ రోజు నిన్న శాలేమంకులు మనకి ఒక కొత్త విషయం చెప్పారు కదా, నాకైతే తెలియదు పిల్లలు,
కానీ ఆ ఫాస్ట్ గా చెప్పిన తర్వాత అంటే అన్న చెప్పిన తర్వాత లేకపోతే అంకుల్ చెప్పిన తర్వాత నేను దీని గురించి కొన్ని విషయాలు అడిగి మరీ తెలుసుకున్నాను పిల్లలు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? స్టార్ కదా పిల్లలు. ఇప్పుడు స్టార్ ఎందుకు మనం ఎప్పుడైనా ఉపయోగిస్తున్నామా? స్టార్ ని ఉపయోగిస్తున్నాం కదా పిల్లలు. అయితే చూద్దాం మరి స్టార్ అసలు ఏంటి. చూడండి అక్కడ రిఫ్లెక్షన్స్ కదా, రేస్ అంటాం కదా, కిరణాలు రేసెస్ వస్తూ ఉన్నాయి. ఒక అంటే అది స్టార్ ఉండటం వల్ల లేదు పిల్లలు, దాని లైటింగ్ వల్ల మనకి చూస్తూ ఉన్నప్పుడు ఆ విధంగా కనిపిస్తూ ఉంది పిల్లలు. అందుకనే మనం ఎక్కడన్నా స్టార్ ని గీయాలంటే బుక్స్ లో కానీ అలా ఎలా చేసినప్పుడు ఈ విధంగా గీయటం జరుగుతుంది. చూడండి ఎక్కువ స్టార్స్ ఉన్నప్పుడు ఎలా ఉందో, భలే ఉంది కదా పిల్లలు చీకట్లో. బా ఎంత బాగుందో. ఓకే మనం ఇళ్లలో పెట్టుకుంటాం కదా పిల్లలు స్టార్ కదా. ఓకే దీనికి యాంగిల్స్ కోణాలు ఎన్ని ఉన్నాయి అనుకున్నాం పిల్లలు, లెక్క పెట్టండి. 1 2 3 4 5 1 2 3 4 5. ఓకేనా పిల్లలు, మీ అందరు ఇవే పెట్టుకున్నారు కదా స్టార్స్, మన అందరికి ఇదే తెలుసు కదా. ఓకే దీన్ని ఇండియన్ స్టార్ అంటారు, వరల్డ్ అంతా కూడా చాలా చోట్ల ఇదే 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 వాడుతూ ఉన్నారు. ఓకే పిల్లలు మరి అయితే ఇంకా నేర్చుకునేది ఏముంది చూద్దాం. ఓకే స్టార్ ఆఫ్ డేవిడ్, ఇదేదో ఉంది పిల్లలు. నిన్న అంకుల్ చెప్పారు కదా స్టార్ ఇలా వేసుకోవచ్చు అని కదా పిల్లలు. చూడండి ఇక్కడ 6 ఉన్నాయి, 1 2 3 4 5 6 కదా. ఇవి ఏంటో చూద్దామా పిల్లలు, అసలు ఏంటి మనకి ఇంతవరకు తెలీదు. నాకు ఈ స్టార్ తెలుసు కానీ డేవిడ్ స్టార్ అని మాత్రం నాకు తెలియదు పిల్లలు. మరి మీకు ఎవరికైనా తెలిస్తే వెరీ గుడ్, తెలియపోతే మనం చిన్నగా తెలుసుకుందాం. ఇది చూడండి పిల్లలు ఫ్లాగ్ లో ఉంది ఇక్కడ. ఇస్రాయేల్ దేశానికి, మన దేశానికి ఫ్లాగ్ ఉంది కదా, మనకి 3 కలర్స్ ఉంటాయి కదా. మరి అలానే ఇక్కడ ఇజ్రాయెల్ కంట్రీస్ కూడా ఒక ఫ్లాగ్ ఉంది పిల్లలు. చూడు వైట్ మీద బ్లూ, చూడండి లోపల స్టార్ ఉంది. కానీ స్టార్ ఎలా ఉంది, వెరైటీగా ఉంది కదా. 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ పిల్లలు మెయిన్, తర్వాత మళ్ళా చిన్న చిన్నవి ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. వీళ్ళందరూ చూడండి ఎంత చక్కగా పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మనం కూడా అంతే కదా పిల్లలు, మన ఫ్లాగ్ పట్టుకుంటే మనకి ఎంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది కదా. ఓకే మన దేశం మన ఫ్లాగ్, అలాగే వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. ఓకే ఇక్కడ ఒక స్టార్ ఉంది చూడండి పిల్లలు, ఇది కూడా డేవిడ్ స్టార్, దీనికి పెట్టిన పేరు డేవిడ్ స్టార్. దీనికి గుర్తు ఏంటి అని అంటే ఇది మీకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్, ఎల్లో కలర్ మీద బ్లాక్ కదా ఇలా ఉంది. అంటే ఇది ఒక స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కదా. ఎందుకు స్టిచ్ చేసినట్టు ఉంది అని అంటే సైనికులు ఉంటారు కదా పిల్లలు ఆర్మీ, వాళ్ళందరూ కూడా ఏదన్నా ఒక మంచి వార్ జరిగినప్పుడు మంచి ఫైటింగ్ వీళ్ళు చేస్తే గనక, లేకుంటే వాళ్ళు ఇంకా మంచి పనులు గొప్ప పనులు చేస్తే మంచి వీరులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇజ్రాయెలైట్స్ ఇక్కడ పెడతారు పిల్లలు సైనికులకి ఇజ్రాయెల్ దేశంలో. కాబట్టి ఇక్కడ పెట్టుకునే ఈ బ్యాడ్జ్ ఈ విధంగానే ఉంటది పిల్లలు. కాబట్టి వీళ్ళు దాని ఎల్లో కలరు వాడతారు. అంటే వాళ్ళు ఈ స్టార్ లేతే ఈ గోల్డ్ కలర్ స్టార్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళకి ఇచ్చారు అని అంటే చాలా వాళ్ళ హై పొజిషన్ కి వెళ్ళినట్టు, వాళ్ళు ఏదో సాధించినట్టు అనమాట. కాబట్టి ఒక గుర్తింపు వస్తుంది పిల్లలు, అలాగా ఈ స్టార్ ని వాడటం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇంకా చూద్దాం ఇక్కడ ఒక కాలంలో ఒక టైంలో ఏం చేశారు అని అంటే ఈ కోణానికి ఒక్కొక్క కోణానికి ఒక్కొక్క ట్రయాంగిల్ లాగా ఉన్నాయి కదా ఇవన్నీ, అయితే వీటికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు పెట్టుకొని ఆ విధంగా దీన్ని వాళ్ళు గుర్తుగా ఉంచుకోవటం జరిగింది పిల్లలు. ఫెయిత్, జస్టిస్, ల్యాండ్, పవర్, పీపుల్, హోప్. కాబట్టి ఇవన్నీ మనకి తెలిసిన వర్డ్సే. సో ఈ విధంగా కూడా దీన్ని వాళ్ళు ఇజ్రాయెలైట్స్ తర్వాత వాళ్ళు ఎక్కువగా దీన్ని కొన్ని ప్లేసెస్ లో లేదా కొన్ని వాటికి గుర్తుగా వాడటం జరిగింది. ఫ్లాగ్ ఎలాగూ వాడారు. అయితే ఉండగా దీన్ని ఏం చేశారంటే పిల్లలు ఇక్కడ చూడండి, ది బిగిన్ అంటే ఫస్ట్ లో ఇది స్టార్ ఆఫ్ డేవిడ్ గానే చెప్పారు. కానీ హెక్సాగ్రామ్ లా కనిపిస్తుంది ఇది, ఇలా ఉంది కదా అని చెప్పి దీని గురించి ఆలోచిస్తూ దీని గురించి కొంతమంది పెద్దలు లేకపోతే బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు లేకపోతే కొంతమంది ఆలోచించే వాళ్ళు చేసే వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ విధంగా వీటిని విడదీయటం జరిగింది పిల్లలు. అంటే ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా పిల్లలు పెద్దవి, 2 ట్రయాంగిల్స్ ప్లస్ ఇక్కడ ఈ కింద ట్రయాంగిల్
పైన ట్రయాంగిల్, ఇక్కడ టూ ఉన్నాయి. సో ఇక్కడ వాటర్, ఫైర్, ఎర్త్, ఎయిర్ ఈ విధంగా ఈ వీటిని చెప్పటం జరిగింది. అలా కొంతమంది వీటి గురించి ఆలోచించటం చేశారు పిల్లలు. అలానే ఇంకా చూస్తే బిబ్లికల్గా కొంతమంది ఉంటారు కదా, మంచిగా ఆలోచించి చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే ఈజీగా నేమ్స్ గుర్తుంటాయని చెప్పి కొంతమంది ఇలా కూడా చేయటం జరిగింది. అబ్రహాము సంతానం పిల్లలు, ఐజక్, జాకబ్, అయితే రూబెన్, సిమియోన్, లేవి వీళ్ళందరూ మనకి తెలుసు కదా. కౌంట్ చేయండి పిల్లలు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కదా, తెలుసు కదా మీకు. తెలుసా పిల్లలు మీకు 12 మంది పిల్లలు నేమ్స్ వచ్చా మీకు? వచ్చా చూద్దాం, అది కూడా ఒకరోజు నేర్చుకుందాం. ఓకే, కాబట్టి ఈ విధంగా ఈ యాంగిల్స్ ని బట్టి అలాగా ఒక్కొక్కటి యాకోబు సంతానం పాట వీళ్ళకి వచ్చిందమ్మ, ఎప్పుడైనా చూపించారమ్మా? ఒకసారి అయ్యిందన్నా మళ్ళీ ఇద్దామన్నా. ఓకే పిల్లలు, ఇక్కడ మనకి డేవిడ్ కనిపిస్తూ ఉన్నాడు. చూడండి డేవిడ్ ఎంత హై పొజిషన్ లో ఉన్నాడు. చిన్నప్పుడు ఏం చేస్తాడు పిల్లలు? గొర్రెల్ని కాసేవాడు కదా, అప్పుడు ఏం చేసేవాడు? చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకునేవాడు. ఒకసారి అవసరమైనప్పుడు ఏం చేశాడు? పెద్ద పెద్దోళ్ళే భయపడుతుంటే నా పక్షాన దేవుడు ఉన్నాడని చెప్పేసి గొల్యాతుని ఎంత సింపుల్గా కదా, ఎంత సింపుల్గా ఒక్క రాయి తీసుకున్నాడు. 5 రాళ్ళు తీసుకున్నా కూడా ఒక్క రాయిని ఉపయోగించి ఇలా 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 తిప్పి కొడితే ఇక్కడ తగిలేసింది పిల్లలు. కానీ దాని వెనుకన అంటే ఈ దావీదు చేసిన పనికి ఎవరు అక్కడ ముఖ్యంగా ఉన్నారు, ఎవరు దావీదులో ఉన్నారంటే ఏసై ఉన్నారు పిల్లలు. దేవుడే తన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యంతో దావీదు అంత గొప్ప పని చేయగలిగాడు, చంపగలిగాడు అంత పెద్ద మనిషిని కదా. మరి అలాగే ఇంకా చాలా చాలా యుద్ధాలకి, ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా పిల్లలు అంత సక్సెస్ అంట పిల్లలు. కాబట్టి అంత వీరుడుగా ఇతని గురించి మనం దావీదు గురించి చెప్పుకోవచ్చు పిల్లలు. ఇక్కడ కూడా చూడండి చాలా సింపుల్గా వెళ్ళిపోయాడు చిన్నోడు, అదేమో గొల్యాతు అంత పెద్దగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే గనక చిన్న వాక్యం ఉంది చూడండి పిల్లలు, ది జైంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ నెవర్ బిగ్గర్ దాన్ ది గాడ్ హూ లైవ్స్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. దేవుడు మనలో నివసించాలి, అలా ఉంటే గనక మనం ఎంత గొప్ప పని అయినా చేయగలం పిల్లలు. కాబట్టి అలాగా దావీదు మనకి ఈరోజు రోల్ మోడల్. మన ఎగ్జామ్స్ అవ్వచ్చు, మన ఇతర పనులు అవ్వచ్చు, మనకి ఏదైనా అనారోగ్యం రావచ్చు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఇబ్బంది అయితే వాటన్నిటికీ మనం ఏం చేయాలి? దావీదు గొల్యాతునే చంపేశాడు, ఎలా చంపాడు? ఏసై నుంచుకున్నాడు లోపల, అదే ధైర్యం. నా పక్షాన యెహోవా దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. మరి అలాగే మనం కూడా అనుకుంటే పిల్లలు చాలా పెద్ద పనులు మనం చేయగలం పిల్లలు. దేవుడే మన పక్షాన ఉంటాడు కాబట్టి ఆయన మనకి సహాయం చేస్తానని ఈరోజు దావీదు ద్వారా మళ్ళా మనకి చెప్తా ఉన్నాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఎప్పుడు కూడా ఏసైన మనలో నివసించుకునేలా చేసుకోవాలి పిల్లలు. మనం ఏసయ్య జతలు వేసుకుంటూ తిరగాలి పిల్లలు. ఇప్పుడు మీరు ఆన్లైన్లోకి వచ్చారు జూమ్ సండే స్కూల్లో, రోజు ఏసైతో మనం నడుస్తూ ఉన్నాం కదా, రోజు ఏసైతో నడుస్తున్నాం. మరి దీనిలో లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరోజు రాలేకపోతున్నారు, రెండో రోజు రాలేకపోతున్నారు, మూడో రోజు మానేస్తున్నారు, ఎందుకులే అనుకుంటున్నారు కదా పిల్లలు. మరి వాళ్ళు ఏసైతో నడుస్తున్నారా? నడవట్లేదు కదా. కానీ మీరందరూ మనందరం కూడా ఏసై చేపట్టుకొని వెళ్ళగలుగుతున్నాం పిల్లలు. మరి అలాగే దావీదు కూడా ఏసై చేపట్టుకొని ఎప్పుడు వదలలేదు పిల్లలు. అలా 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 ఎదుగుతా 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 చాలా యుద్ధాలు చేసినప్పుడు, ఒక గొప్ప రాజు అయినప్పుడు కూడా, చాలా యుద్ధాలు చేస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టాలి. ఒకసారి తప్పు చేసినప్పుడు చాలా సారీ చెప్పాడు పిల్లలు, ఏసైకి చాలా సారీ చెప్పాడు. అలాగా మనం కూడా ఏమన్నా తప్పులు చేస్తే ఏసైకి సారీ చెప్పేస్తే ఏసై చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పిల్లలు, వెంటనే మనకు ఓ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. కాబట్టి అవన్నీ కూడా మనం పొందుకోవాలి పిల్లలు. అలాగే ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా కూడా గెలిచి వచ్చేవాడు, ఒక గొప్ప వీరులాగా మనం ఈయన గురించి చెప్పుకోవచ్చు పిల్లలు. కాబట్టి ఈ గోల్డెన్ స్టార్ అని దావీదు చాలా గొప్పవాడు, వీరుడు, ఎక్కడికి వెళ్ళినా కూడా విజయాన్ని సంపాదించుకున్నాడు అని చెప్పి యూదులు అలా చేశారు. కానీ మనం ఏం చేయాలంటే పిల్లలు ఎప్పుడు కూడా ఈ ఏ స్టార్ని మనం హైలైట్ చేసుకోకూడదు పిల్లలు. ఎందుకు అని అంటే ఏ స్టార్కి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, అది జస్ట్ మనకు ఒక గుర్తుగా ఉంది.
స్టార్ పెట్టినప్పుడు మనం ఇయర్ అంతా పెట్టుకోండి, ఇప్పుడు ఎందుకు పెడుతున్నాము అని అంటే క్రీస్తు పుట్టాడు అప్పుడు స్టార్, స్టార్ అంటే ఒక ఏంజిల్ అలా దారి చూపించింది అనేది మనం ఇతరులకి సువార్త చెప్పటం అనమాట. అందుకని ఆ విధంగా మనం చేయాలి. అంతేగాని డేవిడ్ స్టార్ ఉంది కదా అని చెప్పి దాన్ని మనం హైలైట్ చేయకూడదు. పిల్లలు గొప్పది కాదు, ఎందుకంటే ఏసేదే మనం చూస్తూ ఉన్నాం, నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. అంటే మనకి క్రిస్మస్ టైంలో ఇంకొక స్టార్ కూడా ఉంది, ఆ స్టార్ గురించి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటే రేపు పొద్దున్న ఎప్పుడన్నా మనకు ఆ స్టార్ వచ్చినప్పుడు అయ్యో ఇది నేర్చుకోలేదు దీని గురించి ఏంటి అనే డిస్కషను లేదా డిసప్పాయింట్మెంట్ మనకి రాకూడదని పిల్లలు మీకు చిన్న విషయాన్ని తెలియపరచడానికే ఈ చిన్న ప్రయత్నం. కాబట్టి దీన్ని మనం ఏమి డేవిడ్ స్టార్ ని మనం హైలైట్ చెయ్యము, ఎవరు కూడా దాన్ని ఇచ్చేయొద్దు. మనం పట్టుకుందాం, మనం చూద్దాం, చేద్దాం, వాడదాం. కానీ ఏసయ్యని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన స్టార్ ఇండియన్ స్టార్ మనకు ఉంది కదా, ఈస్టర్న్ సైడ్ అంతా వాడుతూ ఉంటాము. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, దీన్ని నేను ఇప్పుడు హైలైట్ చేయట్లేదు, మీకు విషయాన్ని తెలియపరచడం కొరకే నేను చెప్పటం జరిగింది. ఓకేనా పిల్లలు? చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, మిగతా విషయాలు పాస్టర్ గారు అన్న చెప్తారు. నేనైతే కొంత ప్రయత్నం చేస్తాను. అన్న ఉన్నారన్నా? ఎస్ అమ్మా. అన్న మీరు చెప్తారు కదా. ఓకే పిల్లలు, క్రిస్మస్ టైం వచ్చేసరికి స్టార్ అనేది ఖచ్చితంగా మనకి ఒక సింబాలిక్ గా ఉంటుంది. నేను సాధారణంగా స్టార్ అనేసరికి STAR అనే అక్షరాల్లో చెప్తూ, ఎస్ మీన్స్ సేవియర్, T stands for truth, A stands for anointed one అంటే అభిషిక్తుడు, R stands for resurrected one అంటే పునరుద్ధానుడు అని యేసుక్రీస్తును అది చూపిస్తుందని చెప్తుంటాను. ఓకే, మా శ్రీనగర్ అనే ప్రాంతంలో రెండు చర్చెస్ ఉన్నాయి హైవే మీద పక్క పక్కనే. ఒకటి మన్నా చర్చ్, ఇంకొకటి సిఎల్సి చర్చ్, క్రిస్టియన్ లైఫ్ సెంటర్ చర్చ్. ఈ ఇద్దరిలో ఒకళ్ళేమో 5 కోణాల స్టార్ పెడతారు రెగ్యులర్గా, ఒకళ్ళేమో 6 కోణాల స్టార్, డేవిడ్ స్టార్ పెడతారు. కొన్నిసార్లు ఈ డేవిడ్ స్టార్ పెట్టుకున్నాడు అవతల చర్చ్ వాళ్ళని, మీరు మామూలు మంత్రాల్లో వాటిలో వాడే స్టార్ పెట్టుకున్నారు, మేమేమో కరెక్ట్గా బైబిల్ ప్రకారం డేవిడ్ స్టార్ పెట్టుకున్నాం గొప్ప అయిపోతుంటారు. వీళ్ళంటారు ప్రపంచం అంతా పెట్టుకున్న స్టార్ మేము పెట్టుకున్నాము, మీరేది పెద్ద గొప్ప చేసినట్లు అంటున్నారా వాళ్ళు అంటారు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అతిశయం పడడానికి వాడుతున్నారు. అలా చేయకూడదు. మీకు ఒక విషయం నేర్చుకున్నాను అంతే, డేవిడ్ స్టార్ ఇలా ఉంటుంది. ఓకే, మీకు ఇష్టం ఉంటే అది పెట్టండి, డేవిడ్ స్టార్ పెట్టండి, వచ్చిన వాళ్ళందరికీ ఆ విషయం చెప్పండి, బైబిల్లో ఆ విషయాలు పరిచయం చేయండి. ఇంకోటి, స్టార్ అనేది గుండ్రంగా ఉంటుంది, కోణాలతో ఉంటుందా చెప్పండి? అసలు యాక్చువల్గా నక్షత్రం అనేది ఎలా ఉంటుంది చెప్పండి ఎవరైనా. గగన్ చెప్తున్నాడు ఎలా ఉంటుందన్నా, గుండ్రంగా ఉంటుంది. సూర్యుడు ఎలా ఉంటాడు? సూర్యుడు గుండ్రంగా కనిపిస్తున్నాడు. ఆకాశ్ చెప్తున్నాడు గుండ్రంగా ఉంటాడు సూర్యుడు. ఇప్పుడు ఆకాశంలో మిణుకు మిణుకు పడుతున్న అన్ని సూర్యుళ్ళే, అన్ని సన్సే. అవి దూరంగా ఉండబట్టి వాటి తన కిరణాలు మనకు కనిపిస్తున్నాయన్నమాట కదా, అందుకోసం దానికి కోణాలు అనిపిస్తాయి. కానీ అవి రౌండ్గా ఉంటాయి యాక్చువల్గా. కాబట్టి యాక్చువల్గా మనం స్టార్ పెట్టాలంటే పెద్ద బెలూన్ పెట్టాలి, ఒక బాల్ పెట్టాలన్నమాట, అది స్టార్ యాక్చువల్గా పెట్టాలంటే. పెద్ద గ్లోబ్ పెట్టేస్తే అదే స్టార్. కానీ మరి దానికి కిరణాలు కావాలి కదా. ఇంకోటి, మనం పెడుతున్న స్టార్కి ఒకవైపే ఉంటాయి. అసలు యాక్చువల్గా కరోనా వైరస్ ఉంటుంది, అలా ఉండాలి, చుట్టూ కిరణాలు ఉండాలి కదా స్టార్కి. స్టార్కి ఒకవైపు చుట్టూ ఒకవైపే ఉండవు కదా, మొత్తం ఉంటాయి. కానీ ఇప్పుడు కరోనా వైరస్ చూసినా ఎలా చుట్టూ ఉంటాయి, అలా ఉండాలి స్టార్ యాక్చువల్గా. అలాంటి స్టార్ పెట్టాలి మరి మనం. కానీ ఇవన్నీ కూడా సింబల్స్, కేవలం దాని వెనక యేసుక్రీస్తు రక్షణ కోసం నేర్చుకుంటాం. ఓకే, ఇది క్రిస్టియన్ హోమ్ అని చెప్పుకోవడానికి అంతే తప్ప, డేవిడ్ స్టార్ పెడితే మేము చాలా గొప్ప, మీరు 5 కోణాల స్టార్ పెట్టారు, మేము 6 కోణాల స్టార్ పెట్టామంటే అందరూ ఆ కోణాలు పెంచుకుంటూ వెళ్ళిపోతే, ఎవరు ఎక్కువ కోణాలు అంటే వాళ్ళు గొప్ప అనుకుంటే ఇంకా దానికి అర్థం లేదు. కానీ ఇప్పుడు శ్యామలకు చెప్పింది ఏంటంటే, ఒక నాలెడ్జ్ మీకు ఇంపార్ట్ చేశారు, దాన్ని నేర్చుకుంటారు అంతే. దాన్ని బట్టి మనం జీవపు డమ్మంలోకి వెళ్ళిపోకూడదు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే పిల్లలు, మరి మంచి విషయాన్ని నేర్చుకున్నారు కదా. ఓకే మనం ప్రార్థన చేసుకుందాం, మరి ఇంకా ప్రోగ్రామ్ ఉంది కదా మనకి. ఓకే చేతు నిమ్మి తర్వాత చేయనా, ఇప్పుడు చేసుకుందాం. చేసాక ప్రేయర్ అయిపోతే అప్పుడు మాట. ఓకే పిల్లలు, మరి మనం నేర్చుకున్న క్రొత్త విషయాన్ని బట్టి ఏసైకి వందనాలు చెప్తాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. అమ్మో సోనిక, వాళ్ళు భలే మోకరిస్తున్నారు మీరు. ఓకే ఓకే ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలు తండ్రి నాయన, మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మరి ఈ రోజు ప్రభా, మరి డేవిడ్ స్టార్ ని గానీ తండ్రి, మరి ఇండియన్ స్టార్ ని గానీ ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అవును ప్రభా, మరి ప్రతి విషయంలో తండ్రి మేము మీ సాక్షార్థంగా జీవించడానికి మీరే మాకు సహాయం చేయండి తండ్రి. ఏసయ్య మీకు స్తోత్రాలు ప్రభా. మరి అలాగే సండే స్కూల్ కొరకు బిడ్డలు అనేక విషయాలు నేర్చుకోబోతూ ఉంటుండగా తండ్రి, ఆ సమయాన్ని అంతా కూడా మీరే దీవించండి తండ్రి. మీ యొక్క ఆశీర్వాదాలు మా పైన ఉంచి ప్రభా, మాకు ఇచ్చిన సమయాన్ని మేము వినియోగించుకోవటానికి ప్రభా, దీవెనకరంగా మార్చుకోవటానికి కూడా మీరే మమ్మల్ని అందరినీ దీవించమని అడుగుచు. కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం మరి శాలేమనని ప్రత్యేకించి ప్రభా, నీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరు దినదినం ఇస్తున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, క్షేమమును బట్టి, భద్రతను బట్టి నీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి ఇంకా అనేక తలంపులతో ఉంటుండగా ప్రభా, అవన్నీ కూడా నీ చిత్త ప్రకారం మీరే జరిపించండి. అలాగే మమ్మల్ని ఇక్కడ మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. అర్హత లేని మాకు ప్రభా ఇంత గొప్ప ధన్యతను ఇచ్చిన దేవానికి స్తుతులు ప్రభా. ఇంకా అనేక మంది టీచర్స్ ప్రభా మరి రాబోతుంటుండగా వాళ్ళందరూ నేర్చుకుని లెసన్స్ చెప్పబోతుంటుండగా వారందరినీ కూడా మీరే దీవించండి. అలాగే నాయన రావాల్సిన బిడ్డలు అనేక మంది ప్రభా మరి రాకుండానే అయిపోతూ ఉంది తండ్రి. నాయన వారందరికీ ప్రభా నూతన ఆసక్తిని మీరే కలిగించి తండ్రి, అనేక మంది బిడ్డలతో ప్రభా మేము మరలా సండే స్కూల్ చేయడానికి కూడా మీరే ఆశీర్వదించమని అడుగుచు ప్రభా. ఈ కార్యక్రమాన్ని అంతా మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడి కొంచున్నాము తండ్రి. ఓకే పిల్లలు, 3 2 1. మీకు నేను హోంవర్క్ ఇవ్వట్లేదు, నిమ్మక్క ఇస్తుంది కదా, అందుకనే ఇవ్వలేదు. ఏం పర్వాలే, ఓకేనా? మెమరీ వర్స్ నేను పెడతా, గ్రూప్ లో పెడతా. స్టార్స్ పెట్టేసాము. మీరు మెమరీ వర్స్ మీరు చదివేశారు అనుకుంటున్నాను. క్రిస్మస్ మీకోసం కొన్ని ఇచ్చాం కదా రిఫరెన్స్, అవన్నీ మీరు చదవండి పిల్లలు. మనం 25th ఈవినింగ్ 4 to 5 అన్నా. yes amma. ఓకే పిల్లలు, మరి క్రిస్మస్ రోజు మనం అందరం కూడా ఉదయాన్నే మనం చర్చికి మనం వెళ్తాం కదా, అందరం చక్కగా చర్చ్ లో దేవుని ఆరాధిస్తాము, వచ్చేస్తాము ఇంటికి. అన్న అయిపోయిన తర్వాత మళ్ళీ 4 to 5 ఓన్లీ 1 అవర్ మన ప్రోగ్రామ్ ఉంది పిల్లలు. కాబట్టి ఆ రోజు మీరు ఏం చేయాలా, క్యాండిల్ కి బదులుగా స్టార్ పట్టుకొని మీరు వాక్యాన్ని చెప్పాలి. మీకు నేర్పించిన వాక్యాన్ని మీరు మాకు చెప్పండి పిల్లలు. తర్వాత ఇక్కడ చక్కగా యాక్షన్ సాంగ్ ఉంటది, తర్వాత ఒక స్కిట్ కూడా ఉంటది. కాబట్టి మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. మీరు మీ ఫ్రెండ్స్ ని, మీ రిలేటివ్స్ ని అందరినీ కూడా ఇన్వైట్ చేయాలి, సరేనా? 1+1 లాగా ఎక్కువ మంది రావాలి. మన క్రిస్మస్ కి చర్చ్ కి ఎంత మంది అయితే వెళ్ళిపోతున్నామో అలా ఇక్కడ కూడా అనేక మంది రావాలి పిల్లలు, సరేనా? అందరం తీసుకొస్తారా? ఇంకా ఏంటి మరి 22 ఆగస్ట్ 21, అప్పుడు మనకు కూడా నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లో మనం చేసుకోబోయే సెలబ్రేషన్ విషయంలో కూడా మీరు ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అక్క అన్న అయితే అందరిని పంపిస్తే వాళ్ళు మాత్రమే ఉంచుదామన్నా. ఓకే అమ్మా, అంటే అప్పుడు బెండక్షన్ కూడా ఇచ్చారుగా అన్న. ఒక పిల్లలు ఈరోజు పరలోక ప్రార్థన ఎవరైతే సిద్ధపడ్డారు అలా. అక్క లెట్స్ ప్రే చేయన అక్క. ఓకే అక్క. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మీరు మాకు దయచేయు. మరణస్థులను క్షమించిన ప్రకారం మరణములను క్షమించుకో. మమ్మల్ని శోధనలోకి తేక నిండి కదించుము. ఎందుకు అనగా రాజ్యము బలము నిరంతరము ఇవ్వు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అనందమ్మల అక్కచెల్లెలు, బంధుమిత్రులు, రక్తసంబంధులు, చుట్టుపక్కల వారందరికీ, ప్రతి సండే స్కూల్ టీచర్కి, వారి కుటుంబ సభ్యులకు,
రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబ సభ్యులకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడై ఉండి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. పిల్లలు అందరికి ప్రైజ్ తెలవాలి. మస్కిట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నాను పిల్లలు, మిగిలిన వాళ్ళందరూ లీవ్ అయిపోండి. పాప ఏదో అడుగుతుంది చూడండి. అమ్మ చెప్పమ్మా. ఏంటమ్మా? అక్క బోనస్ డే ఉంటది అక్క, ఎందుకంటే యానివల్ ఇంటికి వెళ్ళట్లే కదా అక్క. యాని వాళ్ళ ఇంటికి వెళ్ళట్లే అయినప్పటికీ మరి ఫస్ట్ మనం యానికి చెప్పాం కదా నాన్న. మరి ఓకేనా, నెక్స్ట్ టైం బాణశ్రీకి ఇద్దాం. ఆ రోజు బాణశ్రీ వచ్చింటే మరి అలా వచ్చినేమో ఛాన్స్. ఫస్ట్ మరి యానికి మరి ఇస్తాం కాబట్టి మళ్ళీ మనం దాన్ని ఎలా చేయ వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. ఓకేనా? సరే అమ్మమ్మ, ఎవరెవరు లీవ్ అయిపోలే వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పండి అమ్మ. జాయిన్ అండ్ జాక్సన్ బాయ్, తన్వి బాయ్ బాయ్, ఇష్టానిస్తా ఉన్నారు వీళ్ళు ఉన్నారు. హ్యాపీ ఓల్ వెళ్ళిపోయారండి. సరే యానీ ఉందా? యానీ ఉందంటే హ్యాపీ హ్యాపీ ఒకటే మిస్ అయింది ఉంది కదా అనుకున్నాను.